ఈ రోజు కార్యక్రమానికి మీకు స్వాగతం. నెమ్మదిగా ఆధ్యాత్మిక క్రమంలో యోగాను మొదలెట్టి ఎడమ కాలు ముందుకి, కుడి కాలు వెనక్కి, శ్వాసను పీల్చుకుంటూ పైకి, శ్వాసను వదిలేస్తూ వెనక్కి, శ్వాసను పీల్చుకుంటూ పైకి, శ్వాసను వదిలేస్తూ వెనక్కి, శ్వాసను పీల్చుకుంటూ పైకి, వదిలేస్తూ వెనక్కి, నెమ్మదిగా పీల్చుకుంటూ పైకి, నెమ్మదిగా చేతులని కిందకి. నన్ను చూస్తూ మీరు కూడా చేస్తూ ఉండండి, రికార్డ్ చేసుకోండి. మళ్ళీ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఏ ఆసనాలు అయితే సో మీరు చేయలేకపోయారో మళ్ళీ చేయండి. నెమ్మదిగా కుడి పాదాన్ని వెనక పాదానికి లంబంగా ఉంచండి. శ్వాసను పీల్చుకుంటూ రెండు చేతుల్ని పైకి, శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా కిందకి, శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ భుజాలని కిందకి. ఎప్పుడు ఏ వ్యాయామం చేయాలన్నా మొదలు ఆధ్యాత్మిక క్రమం జీరో రెసిస్టెన్స్, అంటే కణజాలంలో ఉండేటువంటి టైట్నెస్, బిగుత్వం ఏదైతే ఉంటుందో దాన్ని వదులుగా చేయటం, అక్కడ ఉండేటువంటి ఆమ్లతత్వాన్ని తీసివేయటం. వదులుగా వేసినప్పుడు అక్కడ రక్త ప్రసరణ పెరుగుతుంది. ఎప్పుడైతే రక్త ప్రసరణ పెరుగుతుందో ప్రాణవాయువు పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రాణవాయువు పెరుగుతుందో అక్కడ ఉండేటువంటి లాక్టిక్ యాసిడ్ ఏదైతే ఉంటుందో, నొప్పిని కలగజేసేటువంటి యాసిడ్ని లాక్టిక్ యాసిడ్ అంటాం, సైక్లిక్ ఆక్సిజనేస్ ఎంజైమ్స్ అని అంటాం. ఇవన్నీ కూడా నొప్పిని కలగజేసేటువంటివి. ఈ వీటన్నింటినీ తీసివేయాలంటే ప్రాణవాయువు ఉంటే, ఆ ప్రాణవాయువు సమక్షంలో ఏదైతే ఏటీపీ ప్రొడ్యూస్ అవుతుందో, ఆ ఏటీపీ ప్రొడ్యూస్ అయినప్పుడు సో CO2 కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేది సో 70% నుండి 75% కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ద్వారా పొందిన ఉత్పత్తి అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ బై కార్బొనేట్ ఆయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. బై కార్బొనేట్ అంటే మన వంటల్లో వాడతాం చూసారా, ఏది తినే సోడా అని అంటాం. శరీరంలో మన ఆక్సిజన్ కనుక బాగా ఉంటే సో 75% ఆక్సిజన్ ఏదైతే కన్వర్ట్ అవుతుందో అది శక్తి కింద మారిన తర్వాత అది ప్రొడ్యూస్ చేసేది కార్బన్ డైఆక్సైడ్, వాటర్, హీట్ అంటే వేడిని ఉత్పత్తి చేస్తుంది, వాటర్ని ఉత్పత్తి చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ని ఉత్పత్తి చేస్తుంది. శరీరంలో ఒక గొప్పతనం ఏంటంటే అలా ప్రొడ్యూస్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉంటుందో ఆ కార్బన్ డైఆక్సైడ్ని వినియోగించుకొని మళ్ళీ అందులో ఉత్పత్తి అయినటువంటి నీళ్ళని ఉపయోగించుకొని మళ్ళీ అది బైకార్బొనేట్ కార్బోనిక్ యాసిడ్గా ఉత్పత్తి అవుతుంది. ఆ కార్బోనిక్ యాసిడ్ ఏదైతే ఉంటుందో ఆ కార్బోనిక్ యాసిడ్ అనేది బైకార్బొనేట్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ బైకార్బొనేట్ అయాన్స్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతాయో అవి రెండు విధాలుగా పనిచేస్తాయి. ఒకటి, సెల్లో ఉండేటువంటి లాక్టిక్ యాసిడ్ని న్యూట్రలైజ్ చేయడానికి మనకు వస్తాయి. ఆ తర్వాత మన కణజాలంలో ఉండేటువంటి ఆమ్లతత్వాన్ని రెగ్యులేట్ చేయాలంటే శరీరం మొత్తం కూడా ఆ బైకార్బొనేట్ రిజర్వాయర్స్ అనేవి చాలా ముఖ్యం. అంటే పీల్చుకునేది ఆక్సిజన్ అయినా కానీ ఆ ఆక్సిజన్ ద్వారా మన శక్తిని కనుక ఏటీపీని కనుక ప్రొడ్యూస్ చేసినట్టయితే దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి నీరు ఉత్పత్తి అవుతుంది, ఒకటి కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి అవుతుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉత్పత్తి అవుతే శరీరంలో మీరు అంత ఆరోగ్యంగా ఉంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కార్బన్ డైఆక్సైడ్ వల్లనే హిమోగ్లోబిన్ కూడా ఈజీగా ఎక్స్చేంజ్ అవుతుంది. అంటే మీ లంగ్స్ ఆరోగ్యంగా ఉంటాయి, మీ రక్తంలో ఉండేటువంటి ఆక్సిజన్ చక్కగా పెరుగుతుంది, శుభ్రమైనటువంటి శుద్ధమైనటువంటి ప్యూర్ బ్లడ్లో ఆక్సిజన్ పెరుగుతుంది, ఆ తర్వాత మీ శరీరంలో నొప్పులు ఉండవు, మీ జీర్ణ వ్యవస్థ అనేది సరిగ్గా ఉంటుంది, మీ ప్యాంక్రియాస్ మీద అదనంగా భారం పడదు, మీకు ఎసిడిటీ అనేటువంటి సమస్య రాదు. అందుకని ఇవన్నీ అడ్వాంటేజెస్ రావాలి అని అంటే రెండు రకాలుగా మనం ఆక్సిజన్ని, దాన్ని ఎరోబిక్ గ్లైకోలసిస్ అని అంటాం, అంటే ఆక్సిజన్ని పంపించడం ద్వారా శక్తిని ఉత్పత్తి చేయటం, ఆక్సిజన్ని పంపించి ప్రాణవాయువును పంపించి ఉత్పత్తి చేయడం అనేది రెండు విధాలుగా చేయవచ్చు. ఒకటి ఎరోబిక్ అని అంటాం, ఎరోబిక్ ట్రైనింగ్, కార్డియాక్ ట్రైనింగ్ అని అంటాం. సృష్టి క్రమంలో మనం వేగంగా ఏ విధంగా ఎప్పుడైతే పరిగెడుతున్నామో, టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్ ఏదైతే చేస్తున్నామో దీని ద్వారా, అది కనుక 20 నిమిషాల పాటు కనుక చేసినట్లయితే
దాన్ని ఎంజూరెన్స్ ఎక్సర్సైజ్ అంటాం. ఆ ఎంజూరెన్స్ ఎక్సర్సైజ్లో మొదలు మనకి ఉపయోగపడేది క్రియాటిన్ ఫాస్ఫేట్, గ్లైకోజన్, ఆ తర్వాత ఎనరోబిక్ గ్లైకాలసిస్, ఆ తర్వాత ఎరోబిక్ గ్లైకాలసిస్ అంటే ఆక్సిజన్, రక్తంలో ఉండేటువంటి ఆక్సిజన్ని వినియోగించుకొని శక్తి ఉత్పత్తి చేస్తాం. ఎవరైతే 100 మీటర్లు పరిగెడతారో, ఎవరైతే 500 మీటర్లు పరిగెడతారో, 1500 మీటర్లు పరిగెడతారో, అంటే కనీసం ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు పరిగెత్తే వాళ్ళు ఎవరైతే ఉంటారో, లేదా ఉదయం నుండి రాత్రి వరకు ఎవరైతే చాలా శ్రమ పడేటువంటి అలసిపోయేటువంటి శారీరక కష్టం పూర్వకాలంలో ఏ విధంగానైతే చేసేవాళ్ళో, ఉదాహరణకి బావి తవ్వడం అనుకోండి, సో ఇప్పుడన్నీ బోర్వెల్స్ వచ్చాయి, లేదా సో రాతిని కొట్టేటువంటి వాడు అనుకోండి, ఉదయం నుండి సాయంత్రం వరకు వాడు రాతిని కొడుతూనే ఉంటాడు, కట్టెలు కొడుతూనే ఉంటాడు, వాడు బావి తవ్వుతూనే ఉంటాడు, నూతిని తవ్వుతూనే ఉంటాడు, గొయ్యిని తవ్వుతూనే ఉంటాడు ఉదయం నుండి సాయంత్రం వరకు. అలాంటి దాన్ని ఎంజూరెన్స్ ఎక్సర్సైజ్ అని అంటాం. అలాంటి వ్యాయామం 15 నిమిషాల నుండి 20 నిమిషాలకి పైన గనక ఉన్నట్లయితే అది కూడా మీ మెటబాలిక్ ఈక్వాలెంట్, అంటే మీ యొక్క హార్ట్ రేట్కి, చెప్పాను కదండి మీ మాక్సిమం హార్ట్ రేట్ అయితే ఉంటుందో ఆ మాక్సిమం హార్ట్ రేట్కి 65-85% పెట్టుకున్నట్టే దాన్ని ఎంజూరెన్స్ అని అంటాం. అలాంటి సృష్టిక్రమం చేసినప్పుడు అక్కడ కూడా మీ బ్లడ్లో నుండి ఆక్సిజన్ అనేది కణజాలం తీసుకుంటుంది, తీసుకోవడం వల్ల అక్కడ శక్తి ఏటీపీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, అది చాలా ఆరోగ్యకరమైన, దాన్ని కార్డియాక్ ట్రైనింగ్ అని అంటాం, దాన్ని ఎరోబిక్ గ్లైకాలసిస్ అని అంటాం. కానీ చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు, ఏది పడితే అది ఎరోబిక్ గ్లైకాలసిస్ కాదు. మీరు మానిటర్ చేసుకోవాలి మీ బ్లడ్లో ఆక్సిజన్ సాచురేషన్ ఎంత పెరిగింది, అప్పుడే అది ఎరోబిక్ ఎక్సర్సైజ్ అవుతుంది. అది చాలా కష్టమైనటువంటి పని. మీకు ఇప్పుడు మొదట్లోనే మీ మిమ్మల్ని ఆ విధంగా 20 నిమిషాలు ఒక 2 నెలలు నాతో పాటు యోగా చేయండి, మీరు కూడా అలా 20 నిమిషాల పాటు మీరు మనం కూడా చేయగలుగుతాం. అప్పుడు మీ యొక్క ఆక్సిజన్ సాచురేషన్ పరిగెత్తేవాడికంటే, అంటే ప్రస్తుతం 20 నిమిషాలు వేగంగా పరిగెత్తడం అని అంటే 20 నిమిషాలు పరిగెత్తడం అంటే కనీసం 15 కిలోమీటర్లు పరిగెత్తేటువంటి వాళ్ళు మాత్రమే 20 నిమిషాలు ఉంటారు. ఏది నేషనల్ ఛాంపియన్స్ ఎవరైతే ఉంటారో, ఒలింపిక్ ఛాంపియన్స్ ఎవరైతే ఉంటారో, 15 నిమిషాలు పరిగెత్తేటువంటి 20 నిమిషాలు పరిగెత్తేది అంటారు. 15 నిమిషాలు పరిగెత్తడం అంటే 15 కిలోమీటర్లు, 20 నిమిషాలు పరిగెత్తడం అని అంటే 20 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు పరిగెత్తడానికి 28 నిమిషాలు పడుతుంది. మనం ఆ వేగంలో పరిగెత్తలేం కూడా, దాన్ని ఎంజూరెన్స్ అని అంటాం. అక్కడ మరి అలా పరిగెత్తడానికి కావాల్సినటువంటి శక్తి ఎక్కడి నుండి వస్తుంది, ఆక్సిజన్ నుంచి వస్తుంది. అంతేకాదు అలా 20 కిలోమీటర్లే కాదు, మీరు 30 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు, 60-70 కిలోమీటర్లు పరిగెత్తడం ఏదైతే ఉంటుందో ఆ విధంగా లాంగ్ రన్ పరిగెత్తేటువంటి మ్యారథాన్స్ అబౌట్ 20 కిలోమీటర్స్ ఏదైతే ఉంటాయో వాటిని ఎంజూరెన్స్ ట్రైనింగ్ అని అంటాం. వాళ్ళకి ఆక్సిజన్ సాచురేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మరి వాళ్ళు 20 కిలోమీటర్లు అలా గంటల తరబడి పరిగెత్తాలి అని అంటే వాళ్ళకి వాళ్ళలో ఉండే గ్లైకోజన్ సరిపోదు, వాళ్ళలో ఉండే క్రియాటిన్ ఫాస్ఫేట్ సరిపోదు, వాళ్ళలో ఉండేటువంటి ఎనరోబిక్ గ్లైకాలసిస్ అనేది పనికిరాదు. అక్కడ వాళ్ళకి ఎనర్జీ సోర్స్ కేవలం ఆక్సిజన్ ద్వారా మాత్రమే, ప్రాణవాయువు ద్వారా మాత్రమే వస్తుంది. ఈ విషయాల పట్ల అవగాహన లేకుండా మనం ఎప్పుడు కూడా ఆసనాలే కానీ ఏ వ్యాయామం కూడా చేయకూడదు సరిగ్గా. ఎందుకంటే అలాంటి ట్రైనింగ్ వెళ్తే మీరు హార్ట్ రేట్ మీకు చెప్పాను కదండి, మీరు పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి? మీ VO2 max, ఆక్సిజన్ సాచురేషన్ మీ బ్లడ్లో ఎంత పెరిగింది అనేటువంటి విషయాన్ని మానిటర్ చేస్తూ గురు సమక్షంలోనో, లేకపోతే ఒక కోచ్, ఒక ఫిట్నెస్ ట్రైనర్, ఈ రోజులో ఎక్కడికి వెళ్ళినా ఫిట్నెస్ ట్రైనర్. ఫిట్నెస్ ట్రైనర్ అంటే కేవలం బల్క్ మజిల్ ఆండ్రాయిడ్ ఇంజెక్షన్ తీసుకొని, ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకొని కండలు పెంచేవాడు ఫిట్నెస్ ట్రైనర్ కాదండి. ఒక ఫిట్నెస్ ట్రైనర్ అంటే సో సమగ్రమైనటువంటి అవగాహన ఉండాలి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే ఏమిటి, దాని వెనుక ఉండేటువంటి ఎక్సర్సైజ్ ఫిజియాలజీ పట్ల సమగ్రమైనటువంటి అవగాహన ఉండాలి. ఏ మెటబాలిక్ పాత్వేతో పనిచేస్తున్నాడు, ఆ తర్వాత దాంట్లో ఉత్పత్తి ఏంటి, దాంట్లో ఖర్చు అయ్యేది ఏమిటి, దాంట్లో ఏ మెటబాలిక్ ఈక్వాలెంట్లో పనిచేస్తున్నటువంటి విషయాల పట్ల సరి అయినటువంటి అవగాహన లేకపోతే అతను ఫిట్నెస్ ట్రైనర్ కానే కాదు. మన జిమ్లో ఉండేటువంటి ఫిట్నెస్ ట్రైనర్స్ ఎవరైతే అనుకుంటున్నా కేవలం వాళ్ళ కండరాలు పెంచడం మాత్రమే వస్తుంది. బాడీ బిల్డర్స్ అనేది ఫిట్నెస్ ట్రైనింగ్కి చాలా దూరం. వాళ్ళని పవర్ లిఫ్టర్స్ అని అంటారు, వాళ్ళని బాడీ బిల్డర్స్ అని అంటాం. దానివల్ల నష్టమే కానీ దానివల్ల ఏమాత్రం కూడా లాభం లేదు. ఎందుకనంటే చెప్పాను కదా, వాళ్ళు స్టెరాయిడ్స్ ఇచ్చి మరీ ఆ మజిల్స్ పెంచుకుంటారు.
దాని వల్ల మీ యొక్క గుండె మందంగా తయారవుతుంది, మీకు యొక్క బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ తగ్గదు. మొత్తం ఇంజెక్షన్లతో బాడీ పెంచేటువంటి అలాంటి రసాయనాల యొక్క శరీరాలు మనకి పనికిరావు. ఒకవేళ మీ పిల్లలు ఎవరైనా వెళ్ళిన వాళ్ళకి చెప్పాలి. సో నాయన దానివల్ల అన్నీ నష్టాలే. సో అందుకే బల లావుగా ఉండే కండరాల్లో అంతా టెస్టోస్టెరాన్, అందులో ఆక్సిజన్ లేదు, అందులో ప్రాణవాయువు లేదు, అందులో రక్త ప్రసరణ లేదు, అందులో 3 రెట్లు మయోగ్లోబిన్ తక్కువ, హిమోగ్లోబిన్ తక్కువ. ఆ కండరాల్లో కేవలం టెస్టోస్టెరాన్ ఉంది. టెస్టోస్టెరాన్ అంటే జంతు స్వభావం, అగ్రెసివ్ స్వభావం. పొరపాటున మీ యొక్క అమ్మాయిని అలాంటి వాళ్ళకి కండరాలు చూసి ఇచ్చారంటే ఆ అమ్మాయి బతుకు ఇంతే సంగతులు. ఎందుకంటే ఆ అంటే కష్టమంటాడు, ఓ అంటే పుష్మంటాడు. మీకు ఈ విషయం చెప్పినట్టున్నాను ఇదివరకు. అందుకే ఏది చూస్తారు ఫిట్నెస్ అని అనుకోకూడదు. సో మనం ఈ ఆధ్యాత్మిక క్రమంలో ఏదైతే ఉందో ఈ విధంగా చేయటం వల్ల చాలా తేలిక, ఇది చాలా కష్టం కూడా. ఇది కూడా ఎరోబిక్ గ్లైకాలసిస్. ఎంజూరెన్స్ ట్రైనర్ ఇచ్చేటువంటి అంత వేగంగా చెమటోడ్చి 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు అరగంట సేపు హై ఇంటెన్సిటీ హై ఇంటర్వెల్ ఇంటెన్సిటీ ట్రైనింగ్ చేస్తే వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఒక అడ్వాంటేజ్ ఉంది, ఆక్సిజన్ శాచురేషన్ వస్తుంది. కానీ మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీ యొక్క మొత్తం వ్యాధులని తెలియపోవాలంటే ఈ ఎరోబిక్ గ్లైకాలసిస్, ఈ ఎరోబిక్ గ్లైకాలసిస్ అనేది చాలా పవర్ఫుల్. ఆ ఎరోబిక్ గ్లైకాలసిస్ కంటే ఈ ఎరోబిక్ గ్లైకాలసిస్ చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఆ ఎరోబిక్ గ్లైకాలసిస్ లో మోకాళ్ళు అరిగిపోని వాళ్ళు లేరు. పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు 20 వాళ్ళకి రన్నింగ్ అనేది, ఎందుకంటే వాళ్ళు చల్లని ప్రదేశాలు కనుక ఆ రన్నింగ్ చేస్తే వచ్చేటువంటి చెమటకి వాళ్ళు అలవాటు పడతారు. అలా పరిగెత్తి పరిగెత్తి 21 సంవత్సరాల్లోనే మోకాలు ఆపరేషన్లు, ఒక మోకాలు ఆపరేషన్ లేని పరిగెత్తేటువంటి వాడు పాశ్చాత్య దేశాల్లో లేడు. మీరు ఈ విషయం గమనించండి, మోకాలు ఆపరేషన్ చేపించుకోనేటువంటి వ్యక్తి ఏది పరిగెత్తి అమెరికాలో అని ఆ పాశ్చాత్య దేశాల్లో లేని వ్యక్తి లేడు. ఎందుకంటే మోకాలు 50 సంవత్సరాలు సార్, 2 మోకాలు అవుట్. సో అది ఎరోబిక్ గ్లైకాలసిస్ అని అంటే దాంట్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్ని ఇలాంటి సమస్యలు వస్తాయి. మన న్యూట్రిషన్, మనం తినే పిండి పదార్థాలకి, మన జీవన విధానానికి మీరు అలా ఎగిరేరు. సో రెడీగా ఉండండి 45-50 సంవత్సరాల వయసులో 2 మోకాళ్ళ ఆపరేషన్లు చేయించుకోవడానికి. అది రెడీగా ఉంటే చేయండి అలాంటి ఎరోబిక్ ఎక్సర్సైజ్. ఆహారం అనేది మార్చుకొని అలా చేస్తే కూడా స్టిల్ మోకాలు దెబ్బతింటాయి. అందుకే యోగాలో ఉండేటువంటి సృష్టి క్రమం ద్వారా మీ మోకాలు, టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్ ద్వారా మీ మోకాలను మీరు కాపాడుకోవచ్చు. అంతేగాని ఎంతో మందిని చూశాను ఆ ఇంట్లో ట్రేడ్ మిల్ మీద పెట్టుకొని, నాయన సో నువ్వు చేయకూడదు, చాలా పొలిటికల్లీ వీళ్ళంతా చాలా స్ట్రాంగ్ అని, చాలా పెద్ద మనుషులు అవునా. వాళ్ళు ఏంటంటే ఆ ట్రేడ్ మిల్ మీద, నేను చెప్పేది ఇప్పుడు కాదు, 20-25 సంవత్సరాల నుంచి వాళ్ళు ట్రేడ్ మిల్ మీద వాళ్ళు పరిగెడుతున్నారు. నేను చెప్పాను వాళ్ళకి, నాయన మీరు పరిగెత్తకండి సార్, అలా పరిగెడితే మీ మోకాలు దెబ్బతింటాయి అని అంటే వినలేదు. 2 మోకాళ్ళు అవుట్. అమెరికాకి వెళ్ళి ఆర్థోస్కోపీ ఆపరేషన్ చేసుకొని, అప్పట్లో ఆర్థోస్కోపీ ఆపరేషన్ అనేది మోకాళ్ళ ఆపరేషన్ అనేది కీ హోల్ సర్జరీ అని అంటారు. ఆ ఆర్థోస్కోపీ సర్జరీ అనేది మన దేశంలో లేదు, ఎప్పుడు 15-20 సంవత్సరాల క్రితం అక్కడికి వెళ్ళి ఆపరేషన్ చేసుకొని మరీ ఇక్కడికి వచ్చారు. ఎందుకండి అంత దుస్థితి? అలా పరిగెత్తడం ఎందుకు? ఆ మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకోవడం ఎందుకు? ఆ పోనీ ఆ ఆర్థోస్కోపీ సర్జరీ చేస్తే ఆ మోకాలు ఏమైనా ఎంతకాలం ఉంటుందండి ఆరోగ్యంగా? అందుకని సో హై ఇంటెన్సివ్ ఎక్సర్సైజ్ చేయాలి అని అంటే చేద్దాం మనం కూడా, కానీ మీ శరీరం యొక్క పోషక పదార్థాలు దానికి అనుగుణంగా ఉన్నాయా లేవా, మన యొక్క ఆహార అలవాట్లు ఆ విధంగా ఉన్నాయా లేదా, మన ఆక్సిజన్ శాచురేషన్ అనేది ఆ విధంగా ఉందా లేదా, మీరు మెటబాలిక్ యాక్టివ్ టిష్యూని అన్నింటినీ ఇన్వాల్వ్ చేసి ఎరోబిక్ ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా, మీరు ఎంత వేగంగా ట్రేడ్ మిల్ మీద పరిగెత్తినా 20-20 కిలోమీటర్లు పరిగెత్తినా మీ శరీరంలో ఉండేటువంటి స్కెలిటల్ మజిల్ ఏదైతుందో కేవలం 50% మాత్రమే ఎక్సర్సైజ్ చేస్తున్నారు. కానీ మన యోగాలో సృష్టి క్రమంలో ఎరోబిక్ ఎక్సర్సైజ్ చేయాలన్నా 100% మెటబాలిక్ యాక్టివిటీషన్ మనం యాక్టివేట్ చేయటం, అంటే దానికంటే 100 రెట్లు మీకు అధిక గుణం, అధిక లాభం, శరీరం దెబ్బతినకుండా, మోకాళ్ళు దెబ్బతినకుండా. అందుకే యోగా అనేటువంటి దానికి, యోగా తెలిసినటువంటి వ్యక్తులకి ప్రపంచం అంతా ఎందుకు యోగా ప్రాముఖ్యత, సో వాళ్ళకి యోగాలో ఉండేటువంటి విషయం అర్థం చేసుకున్నాం. అందుకే అష్టాంగ విన్యాస యోగాలో మన సృష్టి క్రమంలో మాటిమాటికి జంప్ చేస్తున్నాం. దాని ద్వారా మనం 30 నిమిషాలు 1 గంట యోగా చేస్తాం, సృష్టి క్రమాన్ని రక్షణ క్రమాన్ని కలిపి. అదే ఎంజూరెన్స్ అవుతుంది. దానివల్ల మీ యొక్క ఆక్సిజన్ అనేది అందుతుంది. కానీ దానికి ప్రిపరేషన్ ఏంటంటే ఈ విధంగా ఇలా చేస్తారా కుమార్ గారు, ఎందుకులేండి ఇలా
ఇలా నెల రోజులు కేవలం ఇలా ఏమాత్రం కూడా నిరోధం లేకుండా ఎరోబిక్, ఇది ఎరోబిక్ ఎక్సర్సైజ్, పర్ఫెక్ట్ ఎరోబిక్ ఎక్సర్సైజ్. మీ శరీరం అంతా ఎలా అయిపోవాలి, పువ్వులా అయిపోవాలి, దూవిలా అయిపోవాలి. మీ శరీరం అంతా కూడా ఇలా విడవి ఎక్కడా బిగుతోని లేకుండా అయిపోవాలి. సో మిమ్మల్ని ఇప్పుడు ఇలా కదలమంటే కూడా చేతుల్లో మొత్తం శరీరంలో టెన్షన్ కనిపిస్తుంది. మీరు మీ ఆవిడనో మీ పిల్లల్ని అడగండి, ఇగో కుమార్ గారు చేసినట్టు నేను చేస్తున్నానా, అంత వదులుగా నా శరీరం ఉందా లేదా అని వాళ్ళని అడగండి. వాళ్ళు సర్టిఫై చేయాలి, ఏమని మీ శరీరం ఇంత వదులుగా ఉందా లేదా, కుమార్ గారి శరీరంలో కదులుతుందా లేదా అనేటువంటి దాన్ని వాళ్ళు సర్టిఫై చేయాలి. లేదు డాడీ, సో లేదండి మీరు చాలా టైట్గా చేస్తున్నారండి, ఇలా తీసుకెళ్తున్నారండి, తప్పు చేస్తున్నారు. దాని రక్షణ క్రమం అంటాం, అంతేగాని దాని ఆధ్యాత్మిక క్రమం అంటాం. అది కరెక్ట్గా అయ్యేంత వరకు మీరు వాళ్ళని దగ్గర పెట్టుకొని కరెక్ట్గా అయ్యేంతవరకు ఓపికతో శరీరాన్ని ఎలా సడలించాలి, ఎలా వదులుగా చేయాలనేటువంటి విషయం ఆధ్యాత్మిక క్రమంలో నేర్చుకుంటే నెల రోజుల్లో మీ ట్రైగ్లిసరైడ్స్ కానీ, నెల రోజుల్లో మీ యొక్క బ్లడ్ గ్లూకోజ్ కానీ, నెల రోజుల్లో మీ యొక్క జాయింట్ ప్రాబ్లమ్స్ కానీ, నెల రోజుల్లో మీ యొక్క షుగర్ కానీ అన్నీ దూరం, మటు మాయ. మీ వెన్నెముక సమస్యలు కానీ అన్నీ దూరం. ఎందుకని, క్షారతత్వం ఒకసారి ఆక్సిజన్ ప్రాణవాయువుని కణజాలంలోకి పంపించారు అని అంటే కాల్షియం అయాన్స్ని యాక్టివేట్ చేస్తారు, మజిల్ని రిలాక్స్ చేసేది యాక్టిన్ మయోసిన్. ఈ యాక్టిన్ని దూరంగా తీసుకెళ్లేది ఆ సార్కోమియర్, మజిల్ యొక్క సెల్ని ఏమంటామండి, సో మన యొక్క కండరంలో ఉండేటువంటి కణజాలాన్ని సార్కోమియర్ అని అంటాం. సో ఏ విధంగానైతే మన గుండెలో ఉండేటువంటి కణజాలాన్ని మయోసైట్ అని అంటామో, ఆ సార్కమీర్ అనేది ఏదైతే ఉంటుందో, ఆ సార్కమీర ఎప్పుడైతే వ్యాకోచం చెందుతుందో, ఎప్పుడు సంకోచం ఎప్పుడు చెందుతుంది, కాల్షియం అయాన్ వల్ల. ఎప్పుడు వ్యాకోచం చెందుతుంది, మీరు కండరాన్ని రిలాక్స్ చేసినప్పుడు. అప్పుడు ఎందుకు అలా రిలాక్స్ చేయడంలో అక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి రసాయనం ఏమిటి, పొటాషియం. ఆ పొటాషియం రసాయనం ద్వారా పొటాషియం బైకార్బనేట్ ఉత్పత్తి అవుతుంది. ఇందాక నేర్పిన బైకార్బనేట్ అని, ఆ పొటాషియం బైకార్బనేట్ అంటే మీరు ఆధ్యాత్మిక క్రమంలో వేసినప్పుడు ఇక్కడ నుండి ఆక్సిజన్ వెళ్తుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉత్పత్తి అవుతుంది, ఆ కార్బన్ డైఆక్సైడ్ అక్కడ ఉత్పత్తి అయినటువంటి పొటాషియం వల్ల ఆ పొటాషియం బైకార్బనేట్ ఏర్పడుతుంది, ఆ పొటాషియం బైకార్బనేట్ వల్ల మీ యొక్క నొప్పి పూర్తిగా దూరం, మీ యొక్క మొత్తం ఆధునిక జీవన సమస్యలన్నిటికీ అది పరిష్కారం. అందుకే దాని థెరాపెటిక్ యోగా అని అంటాం, దాన్ని వినియోగా అని అంటారు. మా కృష్ణమాచార్యుల వారు దాన్ని ఏమన్నారో తెలుసా అండి, వినియోగ. వినియోగం అంటే ఉపయోగపడేటువంటి, దేనికి ఉపయోగపడేది, సమస్త శరీరాన్ని సమస్త దుఃఖాల నుండి విముక్తి కలిగించేది, మనసుని సమస్త దుఃఖం నుండి విముక్తి కలిగించేది, శరీరాన్ని పూర్తిగా తేలికగా వేసేటువంటిది, అదే యాక్చువల్ యోగా. దానివల్ల ప్రతి ఆసనం కూడా ఆధ్యాత్మిక క్రమంలో చేయొచ్చు. అవసరమైతే రెండు కుర్చీలు పెట్టుకొని కుర్చీలో వేసేటువంటి యోగా, కుర్చీ సహాయంతో కూడా మొత్తం, ఒకవేళ మీరు ఇబ్బందులు ఉన్నాయి, శారీరక ఇబ్బందులు, మామూలు యోగా మ్యాట్ మీద చేయట్లేదు, ప్రాప్ అంటాం, కీ యోగా అంటాం, చీ యోగా అని అంటాం, చిన్ యోగా అని అంటాం. చిన్ అంటే సంస్కృతంలో కుర్చీ అని అర్థం, అహాన్ని తీసివేసేటువంటిది అని అర్థం. సో కుర్చీలో రెండు కుర్చీలు వేసుకుని చక్కగా కూర్చొని రిలాక్స్డ్గా యోగా చేయొచ్చు. చేయటం వల్ల మీ యొక్క సమస్యలు దూరం అవుతాయి. అందుకనే ఈ ఎప్పుడు యోగా మొదలెట్టినా మనం ఆధ్యాత్మిక క్రమంలో మొదలెట్టాలి, ఆ తదుపరి కొంచెం సృష్టి క్రమం చేయాలి, ఆ తదుపరి రక్షణ క్రమం చేయాలి, ఆ తర్వాత రక్షణ క్రమంలో ఎక్కువసేపు చేయాలి, మెటబాలిజం అనేది పెంచాలి, మళ్ళీ ఆ మధ్య మధ్యలో రక్షణ క్రమంలో తప్పనిసరిగా సృష్టి క్రమం చేయాలి, తద్వారా హార్ట్ యొక్క రికవరీ రేట్ పెంచుతుంది. మళ్ళీ మధ్య మధ్యలో ప్రతి ఆసన మధ్యలో రక్షణ క్రమం చేసినా, సృష్టి క్రమం చేసినా, రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ చేసినా, ఎంజూరెన్స్ ఎక్సర్సైజ్ చేసినా, మళ్ళీ మధ్య మధ్యలో తప్పనిసరిగా ఉపవిన్యాసాలు ఉండాలి. ఆధ్యాత్మిక క్రమంలో ఉండేటువంటి ఉపవిన్యాసాలు ఉండటం వల్ల మీరు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందడమే కాదు, స్వస్థత. స్వస్థత అంటే ఏంటి, ఫుల్ ఎనర్జీ. శరీరం అంతా ఎనర్జీ, ఏదో అలా ఏదో ఆరోగ్యంగా ఉన్నానండి కాదు, సామర్థ్యము, బలము, శక్తి, సూక్ష్మత్వం, శరీరంలో సాయే గుణం, బ్యాలెన్స్, ఇవన్నీ ఉంటే నువ్వు నిజంగా కూడా ఫిట్నెస్ అని అంటాం, ఫిట్నెస్. సో
యోగా అనేది టోటల్ ఫిట్నెస్కి, అవునా, టోటల్ ఫిట్నెస్కి పనికి వస్తుంది. మీరు చేయాల్సిన పనుల్లో చెప్పినటువంటి విషయాల్ని ఈ హాఫ్ అన్ అవర్లో మీకు అర్థం కాకపోవచ్చు. సో ఒక గొప్ప విషయం ఏంటంటే ఈ టీవీ ముఖంగా మళ్ళీ యూట్యూబ్లో చూసుకోవచ్చు, లేదా మీరు రికార్డ్ చేసుకోవచ్చు, పదే పదే వినండి. ఈ విషయాల పట్ల అవగాహన పెంచుకోండి. పెంచుకోవడం వల్ల స్వధర్మం, ఈ శరీరానికి సంబంధించినటువంటి శాస్త్రం మీకు సమగ్రంగా అర్థమవుతే మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. సో హీల్ దై సెల్ఫ్, జీసస్ అంటాడు, సోక్రటీస్ అంటాడు హీల్ దై సెల్ఫ్, జీసస్ అంటాడు హీల్ దై సెల్ఫ్, ఫిజీషియన్ హీల్ దై సెల్ఫ్, నువ్వే నీ శరీరానికి వైద్యుడివి. యాక్చువల్గా హిపోక్రేటస్ ఆయన ఏం చెప్తాడో తెలుసా అండి, వైద్యం దగ్గరికి వెళ్తేనంట వైద్యుడంట ఏం చెప్పాలో తెలుసా, నీ రోగం ఎందుకు వచ్చింది, దాని కారణం ఏమిటి, ఆ కారణాన్ని తీసివేయడానికి నువ్వు ఆహారం ఎలా మార్చుకోవాలి, నీ జీవన విధానాన్ని ఎలా మార్చుకోవాలి అనేటువంటి ఆ రోగం పట్ల సమగ్రమైనటువంటి నాలెడ్జ్ ఇచ్చేటువంటి వాడే వైద్యుడు అంట. ప్రతి వైద్యుడు కాన్వకేషన్ రోజు ఆ యొక్క ఓత్ తీసుకుంటాడు, ఆ యొక్క ఒట్టు ఆ ప్రామిస్ చేస్తాడు. ఏ విధంగానైతే మన వాళ్ళు పార్లమెంట్ మెంబర్ ఏది మినిస్టర్స్ అయినప్పుడు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినప్పుడు ఏ విధంగా అయితే కాన్స్టిట్యూషన్ చదువుతారో, ప్రమాణం చేసి ఎలాగైతే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఏ విధంగా అయితే బాధ్యతలను స్వీకరిస్తారో, ప్రతి వైద్యుడు వైద్యుడు అయ్యేప్పుడు వాళ్ళకు ప్రమాణం చేయాలి. ఆ ప్రమాణంలో ఈ విషయం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు డాక్టర్లకు టైం లేదు, ఎందుకంటే బయట 200 మంది వెయిట్ చేస్తూ ఉంటే ఆ డాక్టర్ 5 నిమిషాల కన్నా ఒక 2 ప్రశ్న ఎక్కువ అడిగామనుకో, అడగడానికి వచ్చావా, నేను చెప్పింది వినడానికి వచ్చావా అని అంటావు. బట్ యాక్చువల్గా వైద్యుడు మనకి ఈ అవగాహన ఇవ్వాలి. పాప వాళ్ళకి టైం లేదు, మరి ఏం చేస్తాం, మన దగ్గర మొదలే డాక్టర్లు తక్కువ అండి, మరి మనమేమో ఎక్కువ. అందుకని సో వైద్యుడు నారాయణ, అందుకని 5 నిమిషాల కంటే దేవుడి దర్శనం ఎక్కువంటే తిరుపతిలో దొరుకుతుందండి. 5 నిమిషాలు ఎక్కడైనా 1 నిమిషమే, కనీసం మన డాక్టర్ గారు ఏదో 5 నిమిషాలు టైం ఇస్తున్నట్టు చాలా సంతోషపడాలి, బయటపడాలి. ఆ అవగాహన మనం కల్పించుకోవాలి. ఆ అవగాహన మనం అవసరం మనదండి. కానీ మీ ఇల్లు ఎలా ఉండాలో మీకు ఒక అవగాహన ఉందా లేదా? మరి ఆ ఇల్లే ఉందండి. సో ఈ ఇల్లు చాలా ముఖ్యం. అందుకని ఈ ఇంటిని సరిపెట్టుకునేటువంటి విధానం తెలుసుకోవాలి. సో ఇవి ఎలా పనిచేస్తుంది, అందుకే ఆరోగ్యం అంటే ఏమిటనేటువంటి శాస్త్రబద్ధంగా ఈ విషయాలు కూలంకషంగా మీరు నేర్చుకోవాలి. అందుకే సో ఈ పద్ధతి ఏదైతే ఉందో, సో ఈ యోగా యొక్క సీక్రెట్స్ ఆఫ్ యోగా స్టైల్ ఏదైతే ఉందో, యోగా యొక్క రహస్యమే ఇది. యోగా అనేది ఒక రహస్యంగా బోధింపబడినటువంటి విద్య. ఎందుకని రహస్యం అని ఎందుకన్నారు, అది ఆ శాస్త్రం అర్థం కాదు. గురుముఖంగా అప్పుడు కానీ దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎందుకంటే ఏ ఒక భాగం ఎక్కువైనా కష్టమే. ఓన్లీ సృష్టి క్రమం చేస్తానన్నా కష్టమే, ఓన్లీ రక్షణ క్రమం చేస్తానన్నా కష్టమే. సో ఆ విధంగా పాశ్చాత్య దేశాల్లో పాపం వాళ్ళు యోగా చేశారు, కానీ వాళ్ళకి బ్యాలెన్స్ తెలియక వాళ్ళ ఆరోగ్యాలు చెడగొట్టుకున్నారు. 30 ఇయర్స్ 40 ఇయర్స్ యోగా చేశారు, కానీ కేవలం ఒక ప్రకారంగా సృష్టి క్రమమే చేశారు, రక్షణ క్రమమే చేశారు, శిక్షణ క్రమం చేయలేదు, ఆ తర్వాత వినియోగ క్రమం చేయలేదు, ఆధ్యాత్మిక క్రమం చేయలేదు. తద్వారా వాళ్ళకి అందరికీ నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు. సో అందుకనే, ఎందుకని, సంపూర్ణమైనటువంటి అవగాహన అవసరం. సో ఈ యోగా ఈ 5 పద్ధతుల్లో యోగా చేసినప్పుడు మాత్రమే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. అందులో అన్నిటికంటే ముఖ్యం ఆధ్యాత్మిక క్రమం. ఎందుకని చెప్తున్నాను, ఈ ఆధ్యాత్మిక క్రమం పాశ్చాత్య దేశాల్లో అంత ముఖ్యం కాకపోవచ్చు, కానీ మన దేశంలో చాలా ముఖ్యం. ఎందుకని, అసలు యోగాకి మీరు నువ్వు యోగా ప్రోగ్రామ్ చూస్తున్నావంటేనే నీకేదో సమస్య ఉందని అర్థం. అలా ఫిట్నెస్ గురించి మన వాళ్ళు ఇంకా యోగా ప్రాక్టీస్ చేయాలనేటువంటి అవగాహన ఇంకా రాలా. కానీ నిజంగా యోగా అనేది టోటల్ ఫిట్నెస్కి. కానీ మీరు మీ సమస్యల్ని నిరోధించుకోవడానికని ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు. మరి అటువంటిప్పుడు సో ఆధ్యాత్మిక క్రమం అంటే ఏమిటి, చికిత్సా క్రమం అనేటువంటి విషయాల పట్ల సరైనటువంటి అవగాహన ఉండాలి. అందుకే ఈ విషయాలని చెప్తుంది. దిస్ ఇస్ పర్ఫెక్ట్ ఆక్సిడేటివ్ ఎరోబిక్ గ్లైకోలిసిస్, ఆధ్యాత్మిక క్రమం. కణజాలం వ్యాకోచం చెందటం ద్వారా రక్త ప్రసరణ పెరగటం వల్ల, ఎందుకనంటే ఎందుకు శరీరం ఈ కండరాలను వదులుగాయడం వల్ల, కండరాలను ఏ విధంగా వదులుగాయడం వల్ల, ఆక్సిజన్ డిమాండ్ మీ శరీరంలో ఇప్పుడు ఆక్సిజన్ పెద్దగా లేదు,
రక్తంలో ఆక్సిజన్ పెద్దగా లేదు. ఆ ఉన్న ఆక్సిజన్ ఏం చేయాలయా? వినియోగించుకోవాలి. ఆక్సిజన్ డిమాండ్ టూ మచ్ పెంచారనుకోండి, ఆక్సిజనే లేదు, మళ్ళీ నొప్పి వస్తుంది. అందుకనే ఇప్పుడే మిమ్మల్ని ఎండ్యూరెన్స్లోకి తీసుకెళ్తే వాళ్ళంతా ఒక రెండు రోజులు చేస్తారు, మూడో రోజు ఒళ్ళు ఓనా. ఇప్పుడు మీకు ఏపించిన రెండు రోజులు ఈ రక్షణ క్రమానికే మీరు అనుకుంటున్న అబ్బా భుజంలో నొప్పులు, అబ్బో నడుములో నొప్పులు, దాన్ని ఏమంటామండి, చెప్పాను కదా, దాన్ని డిలేడ్ ఆన్సెట్ ఆఫ్ మజిల్ సోర్నెస్ అని అంటాం, మజిల్ ఇస్ నాట్ రికవరింగ్ అని అంటాం, లాక్టిక్ యాసిడ్ అక్యుములేట్ అయింది, ఎనరోబిక్ గ్లైకాలసిస్ అనే స్విచ్ ఓవర్ చేశారు, సో దాన్ని మళ్ళీ న్యూట్రలైజ్ చేయడానికి బాడీలో ఆల్కలినిటీ లేదు, సో హైపాక్సియా కండిషన్స్ క్రియేట్ అయ్యాయి, ఎసిడిక్ కండిషన్స్ క్రియేట్ అయ్యాయి. చూసారా, ఇలా నేను ఎన్నైనా చదవగలను. సో రక్త ఈ ఆధ్యాత్మిక క్రమంలో ఆక్సిజన్ డిమాండ్ మనం పెంచట్లేదు, కేవలం రక్త ప్రసరణకి కొంచెం ఆ భాగాన్ని కదిలించడం ద్వారా, ఆ భాగాన్ని కేవలం వదులుగా చేయటం వల్ల, ఆ కణజాలాన్ని వదులుగా వేయటం వల్ల అక్కడ లోపలికి రక్తం వెళ్తుంది, అక్కడ ఉండేటువంటి ప్రాణవాయువు లోపలికి వెళ్ళడం వల్ల అక్కడ ఉండేటువంటి మైటోకాండ్రియా పెరుగుతుంది, ఆ ఆక్సిజన్ అనేది కార్బన్ డైఆక్సైడ్ని ఉత్పత్తి చేస్తుంది, పొటాషియం అయాన్స్ వల్లనే కణజాలం ఫ్రీ అయిపోయింది, పొటాషియం బైకార్బోనేట్ ఏర్పడుతుంది, ఇంకా మీ నొప్పిని తీసేటువంటి సమగ్రమైనటువంటి CO2 అవన్నీ ఉత్పత్తి అవుతాయి, దాని ద్వారా మీరు ఆరోగ్యంగా ఉంటారు. అన్ని ఆధునిక జీవన శైలి సమస్యలకి ఇది పరిష్కారం. ఇది చేస్తూ 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 మీకు అన్నీ నేర్పిస్తానండి. ఏది హాఫ్ అన్ అవర్ కాదు కదా, 1 అవర్ కాదు కదా, 2 గంటలు యోగా చేసినా కూడా శరీరంలో ఒక బొట్టు చెమట కాలకూడదు, కానీ ఆక్సిజన్ సాచురేషన్ మాక్సిమం రావాలి. అది యుక్తి, అది నైపుణ్యత, అది మీ యొక్క ఫిట్నెస్, మీ యొక్క స్వస్థత పట్ల మీకు ఉండేటువంటి సమగ్రమైనటువంటి అవగాహన. అంతేగాని ఇప్పుడు మీరు చెమటలు గార్చినంత మాత్రాన ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం, స్ట్రెస్ క్రియేట్ చేస్తున్నారు, పొరపాటున కూడా ఏకండి. ఎందుకని స్ట్రెస్ అంటే ఏంటి, కార్టిజోల్ క్రియేట్ చేస్తున్నాం. కార్టిజోల్ అంటే ఏమిటి, కెటబాలిక్. కెటబాలిక్ అంటే ఏమిటి, ఆల్రెడీ ATP ప్రొడ్యూస్ చేయట్లేదా నువ్వు, కెటబాలిజం అంటే ఏంటయ్యా, నువ్వు ఇంకా చంపేస్తున్నావు శరీరాన్ని. సో ఈ కార్టిజోల్స్ ప్రొడ్యూస్ చేస్తావు, అడ్రినలిన్ ప్రొడ్యూస్ చేస్తావు, అదంతా కెటబాలిక్ కెమిస్ట్రీ. నువ్వు ప్రొడ్యూస్ చేయాల్సింది ఏంటయ్యా, ఇన్సులిన్ బూస్ట్ చేయాలయ్యా నువ్వు, లేదా IGF బూస్ట్ చేయాలయ్యా. సో కార్టిజోల్ ప్రొడ్యూస్ చేయకూడదు. అందుకని జిమ్కి వెళ్ళి చెమటలు ప్రొడ్యూస్ చేసేటువంటి వాళ్ళు ఆక్సిడేటివ్ స్ట్రెస్ క్రియేట్ చేస్తున్నాడు, కార్టిజోల్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు, దానివల్ల కెటబాలిజం పెంచుతున్నాడు. వాడికి కావాల్సింది ఏంటంటే ఆరోగ్యంగా ఉండడానికి ఎనబాలిజం కావాలి, కెటబాలిజం కాదు. మీ యొక్క జీవన సమస్యల్ని మొత్తం తొలగించుకోవాలంటే మీకు ఏం కావాలయ్యా, ఎనబాలిక్. మీ ఎక్సర్సైజ్ అనేది ఎనబాలిక్ ఉండదు, కెటబాలిక్ పనికిరాదు. ఇప్పుడు ఈ విధంగా ఆక్సిజన్ పంపించడం వల్ల ఎనఫ్ కెటబాలిజం ఉంటుంది, దానివల్ల ఎనఫ్ ATP ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఎనఫ్ ATP ప్రొడ్యూస్ కావడం వల్ల, కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ కావడం వల్ల మీ సమస్యలు దూరం అవుతాయి. దీని వెనక ఉండేటువంటి నాలెడ్జ్ అది. ఈ విషయాలు అర్థం చేసుకుని మీరు, నేను ఒకరోజు చూపెట్టాను కదా యోగా అనేది చక్కగా శరీరాన్ని రిలాక్స్ చేస్తూ ఎలా చేసుకోవాలో, అలా చేస్తే చాలు. కానీ ప్రతిరోజు ఆసనం ముందు ఈ ప్రిపరేషన్ ఎందుకు అవసరం? మీరు పరిగెత్తాలన్నా, పార్కులో నడవాలన్నా, మీరు హాపింగ్ చేయాలన్నా, ఈ షటిల్ ఆడాలన్నా, టెన్నిస్ ఆడాలన్నా, క్రికెట్ ఆడాలన్నా, ఏదైనా మొదలు మీరు వ్యాయామం మొదలు పెట్టే ముందు ఆధ్యాత్మిక క్రమంలో శరీరంలో ఉండేటువంటి ప్రతి కణజాలాన్ని పూర్తిగా సడలించిన పిదపన్నే మీరు ఆ వ్యాయామం చేయాలి. ఇది ఫండమెంటల్ థంబ్ రూల్, బాగా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాతనే వామప, యాక్చువల్లీ ఇదే వామప అని అంటాం. ఎందుకని వామప అంటాం, శరీరంలో ఉండేటువంటి కణజాలం రిలాక్స్ అయినప్పుడు, ATP ప్రొడ్యూస్ అయినప్పుడు, అప్పుడు శరీరం అంతా రిలాక్స్, ప్రతి కీలు ప్రతి కణం అంతా కండరాలన్నీ సాగే గుణం వస్తుంది. అప్పుడు మీరు ఏ వ్యాయామం చేయండి హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత కొంత వేడి ఉత్పత్తి చేయడానికని అప్పుడు ఇలా టిబిటియన్ బాక్స్ బ్రీదింగ్లలో కొంచెం వామప్, దాన్ని వామప్ అంటాం. అది ఎందుకని చేస్తున్నాం, వామప్ కాదు, దాన్ని ఆక్సిజన్ సాచురేషన్ కొంచెం పెంచుతున్నాం. కొంచెం పెంచి అప్పుడు రక్షణ క్రమంలో వేయడం వల్ల, రెసిస్టెన్స్ ట్రైనింగ్ వేయడం వల్ల, కండరం యొక్క మాస్ పెంచుకోవడం వల్ల, పలచగా ఉండేటువంటి కండరాన్ని పెంచుకోవడం వల్ల, అప్పుడు మీ యొక్క మెటబాలిజం పెంచుకోవడం వల్ల మీరు సమగ్రమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతారు. ఒక చీమ ఏ విధంగానైతే సన్నగా ఉండి 200 రెట్లు బరువుని ఏ విధంగానైతే ఎత్తగలుగుతుందో, మీరు కూడా చూడటానికి నేను సన్నగానే ఉండొచ్చు, కానీ సో నేను కనుక నా మదిలు చూపెట్టినట్టయితే మీరు అంటారు, అబ్బో ఆయన సన్నగా ఉన్నా ఆయన కండరాలు చాలా బలంగా ఉన్నాయనేటువంటి విషయం మీరు గమనిస్తారు. సో నా శరీరం కూడా చీమలాగానే ఉంటుంది. మన శరీరం 200 రెట్లు వెయిట్ ఎత్తలేదు, కనీసం మన ఈక్వాలెంట్, మన సమానం బరువు ఎత్తగలిగితే
చాలయ్యా, నువ్వు ఆరోగ్యంగా ఉంటావయ్యా, అంటే నువ్వు 70 కిలోలు ఉన్నా 70 కిలోలు వెయిట్ ఎత్తగలిగావు అనుకో చాలు. సో ఎన్నో ఆసనాలు ఉన్నాయి ఇందులో. ఆసనాల్లో ఇలా ముందుకు వెళ్ళిపోతున్నావు అవునా, ఇలా పెట్టి జంప్ చేస్తున్నావు, మరి నీ వెయిట్ అంతా 70 కిలోల వెయిట్ దేని మీద పడింది, ఈ కండరాల మీద పడలా. సో అలాంటి అధోముఖ శ్వానాసనం, ఊర్ధ్వ చతురంగాసనం చేస్తున్నావు నువ్వు, ఏది జాను చతురంగాసనం చేస్తున్నావు నువ్వు, ఆ తర్వాత చతురంగ దండాసనం చేస్తున్నావు, ఆ తర్వాత అధోముఖ, ఇవన్నిట్లలో కూడా చేసేది అది. ఎంత భారాన్ని మోపుతున్నావు, ఒక దగ్గర 20 కిలోలు, ఒక దగ్గర 30 కిలోలు, ఒక దగ్గర 40 కిలోలు, ఒక దగ్గర 50 కిలోలు, ఒక దగ్గర మొత్తం శరీరం బరువు, ఇంకో దగ్గర ఇంపాక్ట్ లోడ్, ఇంకా కాళ్ళని పైకి ఎత్తేసి మరీ కిందకి నువ్వు జంప్ చేస్తావు, ఇంకా దానివల్ల ఇంకా ప్రయోజనం ఎక్కువ. సో యోగాలో మనం ఇచ్చేటువంటి ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో డైనమిక్ ట్రైనింగ్ అంటాం. జిమ్కి వెళ్ళి అదే వెయిట్ ప్రతి 6 వారాలకు ఒకసారి వెయిట్ ఇంక్రీజ్ చేసుకుంటూ అప్పుడు ఆ వెయిట్ మీద పని చేస్తూ దాన్ని ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ అంటావయ్యా. మహా అయితే శరీరంలో ఉండే 650 కండరాల్లో మహా అయితే నువ్వు 50 కండరాల మీద పనిచేస్తున్నావు, మహా అయితే 100 కండరాల మీద పనిచేస్తున్నావు. బట్ యోగాలో మీరు ఒక్కసారి ఇలా జంప్ చేసి ఇలా ముందుకు వెళ్ళారని అనుకోండి, సో మొత్తం శరీరంలో అసలు మీరు వ్యాయామం చేయనటువంటి కండరమే లేదు. అందుకే యోగా యొక్క విధానం వేరు. సో ఈ విషయాల పట్ల సరైనటువంటి అవగాహనతో మీరు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది. పూర్వీకులు, మన యోగులు, మన యొక్క ఋషులు, మన యొక్క మునులు, మన యొక్క సాధువులు, వాళ్ళు ఆ రోజుల్లో గొప్ప శాస్త్రవేత్తల్ని మాత్రమే యోగులని అన్నారు. ఒక యోగి అంటే ప్రజ్ఞ, పరిజ్ఞానం, పూర్తి జ్ఞానాన్ని కలిగినటువంటి ఒక వ్యక్తి అంటే ఒక విషయాన్ని 360 డిగ్రీలు అన్ని కోణాల్లో తెలిసినటువంటి వ్యక్తిని, పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తిని ప్రజ్ఞ అని అంట, ప్రజ్ఞానం బ్రహ్మ అని అంటాం. సో మీరు అల్లాన్ని చేరుకోవాలన్నా, హోలీ స్పిరిట్ని చేరుకోవాలన్నా, కైవల్యాన్ని చేరుకోవాలన్నా, పరబ్రహ్మని చేరుకోవాలన్నా, తస్య సప్తదా ప్రాంతభూమి ప్రజ్ఞాహ అని ఏదైతే పతంజలి చెబుతాడో, ఈ అష్టాంగ యోగ సాధన దేనికయ్యా, ఆ 7 ప్రజ్ఞాభూమికల్ని డెవలప్ చేసుకోవడానికి. ప్రజ్ఞ, పరిజ్ఞానం, దృశ్య ప్రపంచం యొక్క పూర్తి పరిజ్ఞానం. సో ఎంటైర్ సైన్స్, వాళ్ళంతా గ్రేట్ సైంటిస్ట్. అందుకే వాళ్ళని ఏమన్నారయ్యా, ఆస్తికులు అన్నారు. సైంటిఫిక్ రీజనింగ్, సైంటిఫిక్ లాజిక్ లేని, అది లేకపోతే అది శాస్త్రమే కాదు, అది దర్శనమే కాదు, అది దర్శనం అనబడదు. వీళ్ళని ఏమన్నారు, ద్రష్ట అన్నారు. ఆ దర్శనం చేసి ఏమయ్యారు, ద్రష్టు అయ్యారు. కంప్లీట్ సైన్స్, ఒక ఎన్లైటెండ్ అంటే ఏంటి, ఈ రియలైజ్డ్ అబ్సల్యూట్ సైన్స్. ఆయన ఎవరు కూడా మోసం చేయలేరు, అంటే మిథ్యాజ్ఞానం లేదు ఆయనకు, అన్నీ సత్యం. మీరు ఏం చెప్పినా అందులో ఉండే సత్యాన్ని గ్రహించేటువంటి మేధా సంపత్తి, అతని యొక్క బుద్ధి అలా ఉంటుంది. సో ఈ విషయాలు వినటం చాలా ముఖ్యం. యోగా అనేది అంతా ఇదేనండి. ఇదే ఈ విషయాలు అర్థం కాకపోవడం వల్ల యోగా అనేది పక్కదారుల్లో వెళ్తుంది. అశాస్త్రీయమైనటువంటి పద్ధతులు ఫాలో అవ్వడం వల్ల, యోగా వల్ల ఏ ప్రయోజనాన్ని పొందాలో ఆ ప్రయోజనాన్ని పొందలేకపోతున్నాం అనేటువంటి బాధతో మీకు ఈ విషయాలు చెబుతున్నాను. కానీ అన్యథా భావించకూడదని. సో మీరు ఇంత చక్కగా జాగ్రత్తగా విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు చెబుతూ మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.